హాయ్ అండి, ఈరోజు తందూరీ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక బౌల్ రెడీ చేసి ఉంచుకోవాలి. బౌల్ వేడైన తర్వాత 1/2 లీటర్ దాకా పాలు యాడ్ చేశానండి. దీనికోసం ఇలా ఒక చిన్న మట్టి కుండను తీసుకోవాలి. దీన్ని ఇంకొక స్టవ్ పైన బాగా వేడి చేసుకోవాలండి. కుండని అన్ని వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. తర్వాత పాలల్లోకి నేను టీ పొడిని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇలాచి పొడిని కచ్చా పచ్చాగా దంచుకున్న పొడిని యాడ్ చేస్తున్నాను. అల్లం కూడా కొద్దిగా కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. షుగరు 6 టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నానండి. మీరు టేస్ట్ని బట్టి ఎక్కించుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలి. తర్వాత కుండని బాగా తిప్పుకుంటూ బాగా వేడి చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ దాకా వేడి చేసుకోవాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. తర్వాత ఇలాంటి స్టాండ్ ఉంటే లోపల వైపు కూడా కాల్చుకోవాలి. లోపల కూడా వేడి అవ్వాలండి బాగా. టీ మరుగుతున్నప్పుడు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కుండని నిప్పుల్లో బాగా కాల్చుతారండి. మనకి నిప్పులు ఉండవు కాబట్టి ఇలా గ్యాస్ పైన వేడి చేస్తున్నాను. ఎప్పుడు చేసుకునే టీలాగానే కాకుండా ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టీని బాగా మరగబెట్టుకోవాలి. మధ్యలో మధ్యలో బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. తర్వాత టీ రెడీ అయిపోయింది. దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. తర్వాత ఇలా వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. మనకి కుండ బాగా వేడైపోయింది. దీన్ని ఇలా బౌల్లో ఉంచుకోవాలి. తర్వాత టీని కుండలో వేసేసుకోవాలండి. ఈ విధంగా రావాలి. నురుగు వస్తూ ఉంటుంది, అప్పుడే ఫ్లేవర్ మనకి తెలుస్తుంది. ఈ విధంగా రావాలండి. అంతేనండి,
ఎంతో టేస్టీగా ఉండే తందూరి టీ రెడీ అయిపోయింది. స్మోకీ ఫ్లేవర్తో ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.